हेलो एवरी वन इंडिकेटर एम चुप्त कांसप्ट मन डेली वीडियो चेयर जरूरत मैं मार्निंग मैं मार्निंग वीडियो बइंग इन डिप्स काल डिप बै चयी अतम क्लियर चुप्पन जरिए मन अट्ठे डिपड़ मन काल बै चाहो इक प्राफिटेबल चूसते मन अेंज 43,445 43,000 इक मन अच्छे मतलब इक सपोर्ट పైకైతే వెళ్ళింది. ఇక్కడ మనం అనుకో మార్నింగ్ ఒకసారి అవసరం అనుకుంటే ఒకసారి మార్నింగ్ వీడియో చెక్ చూడండి. మనం కాల్ను బై చేయండి, డిప్లో బై చేయండి అని చెప్పాను. ఇక డిప్లో కాల్ను బై చేసిన అయితే ప్రాఫిటబుల్గా అయితే ఉంది, లేదు అంటే మాత్రం లాస్ అవ్వడానికి మాత్రం మీరు హైలో బై చేస్తే మాత్రం లాస్ ఉంది. డిప్ బయింగ్ ఇన్ డిప్స్ ఇది మండే కాబట్టి బయింగ్ ఇన్ డిప్స్ అయితే మనమైతే అనుకుంటున్నాం. ఇక్కడ అనుకున్నట్టేనే మనం డిప్లో బై చేస్తే మాత్రం ప్రాఫిటబుల్గా ఉంది. ఇక్కడ మనం ఇండికేటర్ కూడా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది మనం చూస్తే ఇది ఎప్పుడైతే ఇది ఇది 1-1+1 రేంజ్లో మాత్రమే ఇది ఇది మాత్రం చూస్తుంది. మనం 1కి వస్తే ఈ రకంగా ఒకసారి ఇదైతే బెటర్గా మాత్రం చూపిస్తుంది. 1-1-1-1 ఇదైతే దాటట్లేదు, 1 అయితే దాటట్లేదు అమ్ము. అంటే ఇది పవర్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది మనకైతే మంచిగా ఇక్కడ ఇక్కడ ఇండికేటర్ అనేది చూపిస్తుంది. చూద్దాం మనం ఈరోజు కూడా -1 దగ్గరికి వస్తే మనం బై చేయాలి. ఇక్కడ కాల్ను మనం కాల్ సైడ్ ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే 1 దగ్గరికి వెళ్ళిందో పుట్ సైడ్ ఉండాలి. ఇది మాత్రం దీని యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పవర్ యొక్క స్ట్రాటజీ. ఇది మాత్రం చూస్తే ఇంకొక 1 వీక్ వరకు దీన్ని అయితే ప్రాక్టీస్ చేద్దాం. ఇది ఎంత ఉంది దీని యొక్క. ఈరోజు అనుకున్నట్లయితే మనం బయింగ్ ఇన్ డిప్స్ అంటే డిప్లో బై చేస్తే మాత్రం ప్రాఫిటబుల్గా ఉండు, లేదైతే మాత్రం లాస్గానే ఉండు. ఇప్పటికైనా కూడా మనం రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మనం ఏ రోజైనా కూడా డిప్లో బై చేస్తే డిప్లో బై చేయడానికి లోలో బై చేయండి. స్టాప్ లాస్ మాత్రం పక్కా ఇచ్చేయండి, లేదంటే మాత్రం లాస్ అవ్వడానికి ఛాన్సెస్ మాత్రం చాలా ఉంది. లాస్ మనం స్టాప్ లాస్ పెట్టుకోకపోతే మాత్రం మన క్యాపిటల్ అనేది చాలా వరకు లాస్ అవుతుంది. మీరు జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేసుకోండి. మీరు కనీసం మీరు 6-1 ఇయర్ మాత్రం మీరు పేపర్ ఎవరైనా పేపర్ ట్రేడ్ చేయాలి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతే మీరు ట్రేడింగ్ చేయండి. ఇది మన మీ డ్యూరేషన్ మీ స్కిల్స్ 1-6 అంటే 6-1 ఇయర్ వరకు ప్రాక్టీస్ చేస్తే మీరు ప్రాఫిటబుల్ ఉండలేరు అంటే మాత్రం ఇక మీకు మామూలుగా మీకు ఏమాత్రం పేపర్ ట్రేడ్ చేయండి మాత్రం మీరు లాస్ అవ్వడానికి మాత్రం చాలా వరకు ఛాన్సెస్ మాత్రం ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి. 6-1 ఇయర్ మాత్రం పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతనే మీరు రియల్ మనీ పెట్టి మీరు చేయండి. అంతకు మించి మాత్రం మీరు మీకు ఏం తెలియకుండా మాత్రం సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఏదో ఏం తెలియకుండా మాత్రం మీరు ట్రేడింగ్ చేస్తే మాత్రం మీ మనీ మాత్రం లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. మీరు పుట్టు కాలని ఇష్టమైతే తీసుకొని మాత్రం మీ మనీ మాత్రం లాస్ కాకండి. ఓకే ఫ్రెండ్స్, మీరు అన్నిటికంటే బెటర్ నా ఒపీనియన్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా వరకు బెటర్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీరు అనేది ఎలాంటి స్వింగ్ ట్రేడింగ్ చేసుకోండి. స్వింగ్ ట్రేడింగ్ చేస్తే మీకు బెటర్గా అనేది ఉంటుంది. డైలీ కూడా మీకు నేను మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్స్ మాత్రం మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను, ప్రతిరోజు మీకు ఇస్తూనే ఉంటాను. మీరు కూడా దాన్ని ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అప్పుడు మాత్రం బెటర్ ఉండే ఛాన్సెస్ మాత్రం ఉంది. ఫస్ట్ ఫండమెంటల్ స్టాక్ నేను చెప్పాలని మార్నింగ్ కూడా చెప్పాను. ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్ అనేది ఇక్కడ మీరు రైమండ్ స్టాక్ అనేది ఫండమెంటల్ ఇది 18.03 రేంజ్లో మాత్రం మీరు బై చేసినట్లయితే 18.03 రేంజ్లో మీకు వస్తే మాత్రం బై చేయండి. ఇది అనేది 2500 రేంజ్కి మాత్రం వెళ్ళడానికి ఛాన్సెస్ మాత్రం ఉంది.
ఈ స్టాక్ ఇంకా మీకు 20% ఎప్పుడైతే డ్రా ఇది స్టాక్ డ్రాప్ అయిందో అప్పుడు మాత్రం మీరు బై చేయండి, ఎలాంటి లాస్ మాత్రం ఉండదు. ఇంకా ఎప్పుడైతే ఇప్పుడు బై చేసినా కూడా ఫస్ట్ మాత్రం ఓన్లీ 3 స్టాక్స్ మాత్రమే తీసుకోండి, ఇంతకంటే ఎక్కువ తీసుకోకండి. మళ్ళీ ఎప్పుడైతే 20% డ్రాప్ అయిందో ప్లస్ 3 స్టాక్ తీసుకొని యావరేజ్ చేసి వదిలేయండి. ఎప్పుడైతే స్టాక్ అనేది 2500 రేంజ్కి వెళ్తుందో అప్పుడు మాత్రమే మీరు స్టాక్ నుంచి ఎగ్జిట్ అయితే అవ్వండి, బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఏంటంటే మీరు వెయిట్ చేయాల్సిన డ్యూరేషన్ 1 to 3 మంత్స్ వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ అనేది ఇందులో చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందంటే మళ్ళీ మరిన్ని అప్డేట్ గురించి కంపల్సరీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ప్రతిరోజు మీకు మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం అబ్జర్వేషన్ చేయండి, చేసి మాత్రం మీకు అడుగుకుంటే ఎక్కువ కాకుండా మీరు స్టాక్లో కంపల్సరీ ఒక 5000 మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే మీ రిస్క్ రివార్డ్ తోటి డిపెండ్ అయ్యి ఉంటుంది. స్టాక్లో ఎప్పుడైతే ఫస్ట్ మనం 5000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అగైన్ నాకు స్టాక్ అనేది డ్రాప్ అయితే మాత్రం మళ్ళీ 5000 వేసి యావరేజ్ చేసి దాన్ని స్టాక్ను మాత్రం వదిలేయాలి. మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్ నుంచి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.